താത്വിക പാരിഭാഷിക പദാല പരിചയം ജ്ഞാനം വിജ്ഞാനം ജ്ഞാനേന്ദ്രിയാലു ഐദു വീട്ടിനെ പഞ്ചേന്ദ്രിയാലു അർത്ഥം കണ്ണു മുക്കു ചെവി നാൽക്ക ചർമ്മം జ్ఞానేంద్రియాలు మెదడుకు వేటిని చూపిస్తాయి వాస్తవాన్ని చూపిస్తాయి వాస్తవానికి మెదడుకి సంబంధం జ్ఞానేంద్రియాల ద్వారానే కలుగుతుంది ఈ సంబంధం కలగటాన్ని సన్నికర్ష అని కూడా అంటాం వాస్తవం నుంచి మెదడుకు చేరిన విషయాన్ని జ్ఞానం అంటాం జ్ఞానేంద్రియం వాస్తవంతో సంబంధంలోకి రాగానే ఏదో తెలిసింది లేదా ఎరుకైంది ఏదో అనిపించిందే అంటాం ఆ ఎరుక అప్పుడే మొదటబడిన ముద్ర అయి ఉండొచ్చు దీని మొదట ముద్ర లేదా కాగ్నిషన్ అంటాం తిరిగి తిరిగి పడిన ముద్ర అయి ఉండొచ్చు అప్పుడు దీన్ని రీకాగ్నిషన్ అంటాం ఈ జ్ఞానేంద్రియాలే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా మెదడులో ముద్ర వేయవచ్చు అలా వేస్తే ఆ జ్ఞానాన్ని ఆ ముద్రని సత్యము లేదా ప్రమా లేదా సరైన జ్ఞానం లేదా ఒప్పు జ్ఞానం ఇంగ్లీష్లో అయితే ట్రూత్ అని పిలుస్తాం లేదా వాస్తవం ఒక రకంగా ఉంటే అలా కాకుండా వేరే రకమైన ముద్రను కూడా మెదట్లో వేయవచ్చు దీన్ని అసత్యం లేదా భ్రమ లేదా తప్పైన జ్ఞానం లేదా తప్పు జ్ఞానం లేదా అన్ట్రూత్ అని ఇంగ్లీష్లో అంటాం ఈ రెండు రకాల జ్ఞానాన్ని ఈ ఇంద్రియాలే ఇస్తాయి సరైన జ్ఞానం సంపాదించడం జీవిత అవసరం మనం బతకాలంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియడం అవసరం కాబట్టి తప్పు జ్ఞానం రాకుండాను ఒప్పు జ్ఞానమే వచ్చేటట్టు చేసుకోవడమునూ జీవితంలో అవసరం విశేషించబడిన జ్ఞానమే విజ్ఞానం అంటే సత్యాల సమాహారమే విజ్ఞానం ఒక్క సత్యాన్ని విజ్ఞానం అనం సత్యం సార్వత్రికం ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తే ఒకేలా కనిపించేది సత్యం సత్యం గురించి చెప్పేటప్పుడు ఎప్పుడైనా అనే మాట వాడామంటేనే ఇది కాలాన్ని బట్టి మారదని అర్థం అందుకే సత్యం త్రికాల అబాధితం అని అన్నం అంటే కాలాన్ని బట్టి మారదు అని అర్థం ఇంద్రియాలు చేసే పనిని తాత్విక పరిభాషలో చూడడం అంటాం అది ఏ ఇంద్రియమైనా సరే కన్ను చూడడం రుచి చూడడం నాలుక ముక్కు వాసన చూడడం చర్మం తాకి చూడడం చెవి విని చూడడం అన్నీ చూడాలి